ఇప్పుడు శ్రీరామచంద్రుడు తన సోదరుడైనటువంటి లక్ష్మణుడికి చెప్పినటువంటి మాటలన్నీ కూడా మహాశ్రద్ధగా విన్నది పక్కనే ఉన్నటువంటి ఆ కౌసల్య. ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చేసింది, రాముడు ఏ రకంగానైనా సరే అడవులకు వెడతాడు, పితృవాక్య పరిపాలన అనేది చేసి తీరతాడు, ఇందులో ఏమాత్రము కూడా సందేహము అనేది లేదు, ఇక చేయగలిగింది లేదు. రాముణ్ణి వదిలిపెట్టి జీవించటము అనేది సాధ్యమయ్యే పనే. రాముడి యొక్క భృత్యులు, అతడి యొక్క దాసులు అందరూ కూడా మృష్టాన్న భోజనం చేస్తూ ఉంటే ఆ రాముడు మాత్రం మహారణ్యాల్లో కందమూలాలు తింటూ కాలం గడుపుతూ ఉంటాడు. ఇటువంటి గుణవంతుడు, ఇటువంటి శీలవంతుడు, అందరికీ ప్రేమ పాత్రుడు అయినటువంటి ఆ శ్రీరాముణ్ణి ఈ దశరథ మహారాజు అడవులకు పంపించేస్తూ ఉన్నాడు. విధి ఎంత బలీయంగా ఉన్నది అని బాధపడుతూ ఉన్నది ఆవిడే. అలా బాధపడుతూ, రామా, నువ్వు లోకాభిరాముడివి, కేవలము దైవవశం వల్ల నువ్వు అడవులకు పోవలసి వస్తూ ఉన్నది. ఈ లోకంలో సమస్త సుఖాలకి సమస్త దుఃఖాలకి కూడా దైవమే మూల కారణము, దాని యొక్క బలం అపారమైనటువంటిది. ఓ రామా, నువ్వు వెళ్ళిపోగానే నా ఈ దేహంతా కూడా కట్టిబారిపోతుంది, అందులో శోకాగ్ని అనేది బాగా రగులుకుంటుంది, నీ ఎడబాటు దానికి గాలి అవుతుంది, నా ఏడుపులు పెడబొబ్బలు అన్నీ కూడా దానికి సమిధలవుతాయి, నా కన్నీళ్లు దానికి ఆజ్యమవుతుంది, నా వ్యసనమంతా కూడా దానికి ధ్వమం అవుతుంది, నా నెట్టోర్పులతో ఆ అగ్ని అనేది బాగా విజృంభిస్తుంది, ఆ తర్వాత అది మండు వేసవి కాలంలో ఎండిన పొద అంటుకున్నట్టుగా నన్ను దహించి వేస్తుంది. రామా, నువ్వు వెళ్లిన తర్వాత ఇంక నేను బతకను రానాయనా, దూడ వెంట వెళ్లేటటువంటి ఆవు మాదిరిగా నేను కూడా నీతోనే వస్తాను, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నేను ఏ రకంగానూ నిన్ను బాధించను, నన్ను కూడా అడవులకు తీసుకువెళ్లవలసింది అని చెప్పేసి బతిమాలుతూ ఉన్నది ఈ కౌసల్య. ఆ మాటలు విన్నాడు ఈ శ్రీరామచంద్రుడు. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, అమ్మా, కైక తండ్రి అయినటువంటి దశరథ మహారాజును మోసం చేసింది, ఆ కారణం చేతనే నేను వనవాసానికి వెళ్లవలసినటువంటి అగత్యము అనేది ఏర్పడింది. ఇప్పుడు నువ్వు కూడా నాయనగారిని వదిలిపెట్టి నాతో కనుక వచ్చేసినట్లయితే ఆయన జీవించి ఉండటము అనేది చాలా కష్టమైపోతుంది, నువ్వు కూడా ఇక్కడి నుంచి వచ్చేస్తే మరుక్షణంలోనే ఆయన విగతజీవుడైపోతాడు. అమ్మా, ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ స్త్రీకి భర్త జీవించి ఉండటమే, అదే కావలసింది, అదే మంగళకరమైనటువంటిది. కాబట్టి భర్త జీవించి ఉండగా ఆ భర్తని వదిలిపెట్టి స్త్రీ అవతలికి వెళ్లిపోవటము అనేది చెయ్యకూడనటువంటి పని, అది ధర్మం కాదు. కాబట్టి నువ్వు నా తండ్రి దగ్గరే ఉండు, ఆయనకి సేవలు చేస్తూ ఉండు, ఆయన జీవించి ఉండేటట్టుగా చూడవలసింది అన్నాడు. ఎన్ని రకాలుగా చెప్పినా ఏం చెప్పినా కూడా శ్రీరామచంద్రుడు వినడు. అతడు పితృవాక్య పరిపాలన అనేది చేసి తీరతాడు, ఇందులో ఏ రకమైనటువంటి సందేహము కూడా లేదు. అయితే శ్రీరామచంద్రుడు తప్పనిసరిగా వెళ్లిపోతాడు అనేటటువంటి విషయం తెలిసి కూడా కౌసల్య తన యొక్క దుఃఖాన్ని ఆపుకోలేకపోతూ ఉన్నది. ఆవిడకి పట్టరానటువంటి దుఃఖం వస్తోంది, ముఖమంతా కూడా కన్నీళ్లు కమ్ముకున్నాయి. నాయనా, నువ్వు గనక లేకపోయినట్లయితే ఈ సౌతల మధ్య నేను జీవించి ఉండలేను, పితృవాక్య పరిపాలన కోసం నువ్వేమో అడవులకెళ్లిపోతాను అని అంటూ ఉన్నావు,
కాబట్టి ఇక నేను చేయగలిగింది ఏమీ లేదురా నాయనా, నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళిపో. అడవిలో లేడి తిరిగినట్టుగా నేను కూడా నీ వెనకాలే తిరుగుతూ ఉంటాను. నిన్ను ఏ రకంగానూ నేను శ్రమ పెట్టను, నిన్ను ఇబ్బంది పెట్టను, వనవాసం చేస్తూ ఉన్నటువంటి నిన్ను నేను ఏ రకంగానూ కూడా బాధించను. నాయనా, నన్ను కూడా తీసుకెళ్ళిపో, నన్ను కాదనద్దు అని పరిపరి విధాల ఈ తల్లి అయినటువంటి కౌసల్య శ్రీరామచంద్రుణ్ణి వేడుకుంటూ ఉన్నది. శ్రీరామచంద్రుడు చెబుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు నాతో రాకూడదు, నువ్వు నీ భర్త అయినటువంటి దశరథ మహారాజుకు సేవలు చేస్తూ ఇక్కడే ఉండాలి, ఇదే ధర్మము అని చెప్పాడు. అయినప్పటికీ కూడా వినేటటువంటి స్థితిలో లేదు. ఇవన్నీ కూడా కౌసల్య యొక్క మనస్సులోకి ఎక్కటం లేదు. కుమారుడి యొక్క వియోగం భరించలేను అని బాధపడుతూ ఉన్నది. ఇప్పుడు రాముడు చెబుతూ ఉన్నాడు, అమ్మా ఏ స్త్రీ అయినా సరే ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఉత్తమోత్తమమైనటువంటి పనులు ఎన్ని చేసినప్పటికీ కూడా భర్తను అనుసరించే ఉండాలి. అలా గనక లేకపోయినట్లయితే ఆవిడ యొక్క గతి దుర్గతి అవుతుంది. ఇది పరమమైనటువంటి రహస్యం. ఆ స్త్రీ భర్తకి సేవ చేస్తూ భర్తని అంటిపెట్టుకునే ఉండాలి, ఇదే ధర్మం, ఇది సనాతనమైనటువంటి ధర్మం. ఈ ధర్మం గనక తప్పినట్లయితే ఆ స్త్రీకి పుట్టగతులు అనేవి ఉండవు. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను తిరిగి రావటానికి ఇక్కడ యజ్ఞాలు యాగాలు హోమాలు చేయిస్తూ ఉండు, దేవతల్ని పూజలతో పూజిస్తూ ఉండు, వాళ్ళందరినీ కూడా పూజలు చేసి ప్రీతిపాత్రుడుగా చేసుకో, బ్రాహ్మణులందరినీ కూడా సత్కరించు, నియమ నిష్టలతో నువ్వు నా తండ్రి అయినటువంటి ఆ దశరథ మహారాజును సేవిస్తూ ఉండు. నువ్వు గనక ఇలా చేస్తూ ఉన్నట్లయితే నేను ఈ 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని అతి త్వరలోనే ఇక్కడికి తిరిగి వస్తాను. ఈ రకంగా తల్లి అయినటువంటి కౌసల్యను ఊరడించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. సరే, చివరికి రాముడు అరణ్యాలకు వెళ్లి తీరతాడు అనేటటువంటి మాట నిశ్చయించుకున్నటువంటిదై, నాయనా రామా నేను ఎంత చెప్పినా కూడా వినకుండా నువ్వు అడవులకు వెళ్లిపోతాను అని చెబుతూ ఉన్నావయ్యా, దైవానికి ఎంత శక్తి ఉన్నదో చూడు, ఆ దైవము అనేది మహాబలమైనటువంటిది. ఇంతకు ఆ దైవము అనేది దుర్నివారం. తండ్రి ఈరోజే ఈ క్షణమే నువ్వు అడవులకు వెళ్ళిపో, నువ్వు అడవులకు వెడతావు అనేటటువంటి మాటను నేను భరించలేకుండా ఉన్నాను, కాబట్టి తక్షణమే నువ్వు అడవులకు వెళ్ళిపో, నువ్వు వెళ్లి తీరాలి అని అంటూ ఉన్నావు. ఈ రకంగా నువ్వు నా ఎదురకుండా ఉండి నేను అడవులకు వెడతాను అని నువ్వు చెబుతూ ఉంటే ఆ మాటలు విని నేను భరించలేకుండా ఉన్నాను. అందుకని తక్షణమే ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు అడవులకు వెళ్లిపోవలసింది. 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని సుఖంగా నువ్వు తిరిగిరా. అలా తిరిగి వచ్చి మనోహరమైనటువంటి వాక్కులతో మళ్లీ నన్ను సంతోషపెట్టు. కుమారా, 14 సంవత్సరాలు పూర్తయి, జటావల్కల దారివై నువ్వు ఇప్పుడే నాకు కనిపించినట్లయితే ఎంత బాగుంటుందయ్యా, నేను ఎంత సంతోషిస్తాను అని అనుకుంటూ ఉన్నది. ఇక వనవాసానికి బయలుదేరతాను అని చెబుతూ ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆశీర్వదించి పంపాలి అని నిశ్చయించుకున్నది. అతను ఎలాగో వెళ్లి తీరతాను అంటున్నాడు కాబట్టి చేసేదేం లేదు, ఆశీర్వదించి పంపడం ఒక్కటే ఆవిడ చేయగలిగినటువంటిది. అప్పుడు కౌసల్యాదేవి
ఆ దుఃఖాన్ని అణుచుకున్నటువంటిదై రాముడితో, నాయన నీ వనవాసానికి ప్రయాణం మాన్పించడం అనేది నా చేత కావటం లేదు, నేను చేయగలిగింది అనేది ఏమీ కూడా కనిపించటం లేదు, నువ్వు ఈనాడే ఈ క్షణమే ప్రయాణమై వెళ్ళిపో, త్వరగా తిరిగిరా, ఇక్కడ చూడండి ఇప్పుడే వెళ్ళిపో అని చెబుతూ ఉన్నది, ఇంకా ఆలస్యం చేయొద్దు అని అంటూ ఉన్నది. అంటే ఈ 14 సంవత్సరాలు ఇక్కడ లేకుండా వనవాసంలో అడవుల్లో గడిపి మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఎంత త్వరగా గనక బయలుదేరినట్లయితే అంత త్వరగా రాగలుగుతాడు, అంత త్వరగా శ్రీరామచంద్రుణ్ణి తాను చూడగలుగుతుంది. ఇది ఆవిడ యొక్క ఉద్దేశ్యం. అందుకని రామాను త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపో అని చెబుతూ ఉన్నది. నువ్వు త్వరగా గనక ఇక్కడి నుంచి బయలుదేరగలిగినట్లయితే మళ్లీ త్వరగా తిరిగి రాగలుగుతావయ్యా, అందుకని నువ్వు వెంటనే బయలుదేరి వెళ్లిపో అని చెబుతూ ఉన్నది. అలా వెళ్లిపోయి 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని తిరిగిరా, ఈ అయోధ్య నగరానికి పట్టాభిషక్తుడివి కా, నువ్వు ఈ రాజ్యాన్ని నిష్కంటకంగా మళ్లీ పరిపాలిస్తావని నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. ఓ రఘునందన, నిన్ను నేను ఇప్పుడు దీవించి పంపిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్న చూడండి, ఇలా వెడుతూ ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి ఈ కౌసల్యాదేవి దీవిస్తూ ఉన్నది. ఇక్కడ మొట్టమొదటిగా చెబుతూ ఉన్నది చూడండి, యాని దత్తాని తేస్త్రాని విశ్వామిత్రేణ ధీమత. ఓ కుమార, మహాధీశాలి అయినటువంటి విశ్వామిత్రుణ్ణి నీకు ఇచ్చినటువంటి అస్త్రాలన్నీ కూడా నీకు సర్వదా రక్షగా ఉంటాయి అని చెబుతూ ఉన్నది. విశ్వామిత్రుడి యొక్క యాగం సంరక్షణ కోసం వెళ్ళినప్పుడు ఆ విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి 100 అస్త్రాలు కూడా ఈ శ్రీరామచంద్రుడికి ధారపోశాడు. ఆ అస్త్రాలన్నీ కూడా ఇప్పుడు ఈ వనవాసంలో నీకు అక్కడికి వస్తాయి, నీకు ఏ ఆపద కూడా రాకుండా ఆ అస్త్రాలు నిన్ను కాచి రక్షించుగాక అని చెప్పేసి జీవిస్తూ ఉన్నది. యాని దత్తాని తేస్త్రాని విశ్వామిత్రేణ ధీమత, తాని త్వం అభిరక్షంతు గుణై సంవితం సదా, అవి ఎల్లవేళల ఎందు కూడా నిన్ను కాచి రక్షించాలయ్యా అంటూ ఉన్నది. ఓ రామా, నువ్వు కలకాలం వర్ధిల్లు, నువ్వు చేసినటువంటి మాతాపితృ సేవలు, నీ సత్యబలం ఇవన్నీ కూడా నీకు రక్షగా ఉంటాయ్యా. ఓ రామా, అంతేకాదు స్వస్తి, నీకు శుభం జరుగుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నది. శుభం జరుగుతుంది ఎక్కడ, అడవులలోకి వెళితే అడవుల్లో కూడా నీకు శుభమే జరుగుతుంది అని చెబుతూ ఉన్నది చూడండి ఇక్కడ ఈ కౌసల్య. స్వస్తి సాధ్యాశ్చ విశ్వే మరుతశ్చ మహర్షయః. అక్కడ సాధ్యులు, ఈ సాధ్యులు అనేటటువంటి వాళ్ళు ఒక దివ్యమైనటువంటి మానవులు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల్ని మనం విభజించి చెప్పేటప్పుడు దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుట సిద్ధ సాధ్యగణాలు అని మనం వీళ్ళందరినీ కూడా చెప్పడం జరుగుతుంది. మానవుల కన్నా ఎక్కువ శక్తి కలిగినటువంటి వాళ్ళు సాధ్యులు. ఈ సాధ్యగణాలు అలాగే విశ్వేదేవతలు, స్వాధ్యాశ్చ విశ్వే విశ్వేదేవతలు, సాధ్యులు విశ్వేదేవతలు, మరుతశ్చ మహర్షయః, మరుగణాలు మహర్షులు, ధాత విధాత వీళ్ళందరూ కూడా నిన్ను రక్షిస్తారు అని చెబుతూ ఉన్నది. అంతేకాదయ్యా శ్రీరామచంద్ర, లోకపాలకులు లోకపాలశ్చతే సర్వే, లోకపాలకులందరూ కూడా నిన్ను రక్షిస్తారు. వాసవ ప్రముఖాస్తదా, వాసవుడు మొదలైనటువంటి ప్రముఖులంతా కూడా నిన్ను రక్షిస్తారు.
ఋత్వశ్చైవ పక్షాశ్చ మాస సంవత్సరాక్షపాహ. ఓ శ్రీరామ, దివారాత్రాలు, ముహూర్తాలు, సంవత్సరాలు, నెలలు ఇవన్నీ కూడా నిన్ను రక్షిస్తాయి అని చెబుతూ ఉన్నది. ఇక్కడ మనకి ఋతువులు, సంవత్సరాలు, నెలలు ఇవన్నీ రక్షించడం ఏమిటి అనేటటువంటి ఒక విచిత్రమైన అనుమానం వస్తుంది. ఈ కౌశల్యకమైనా పిచ్చి పట్టిందా? రోజులు, నెలలు, సంవత్సరాలు ఇవన్నీ రక్షించడం ఏమిటి అని. ఇవన్నీ కూడా దేవతలు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మానవుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెంచేస్తూ ఉన్నప్పుడు, అంటే బ్రహ్మలోకానికి పోతూ ఉన్నప్పుడు, బ్రహ్మలోకానికి తలవాకిలి సూర్యమండలము అని చెప్పాం మనం. ఈ విషయం గతంలో చెప్పుకున్నాం. ఆ సూర్యమండలం నుంచి ఆయన అక్కడి నుంచి ప్రయాణం అవుతాడు ఈ జీవుడు, బ్రహ్మలోకానికి బయలుదేరతాడు. అలా బ్రహ్మలోకానికి బయలుదేరినప్పుడు మొట్టమొదట పగటి దేవత, రాత్రి దేవత, పక్షదేవత, మాసదేవత, సంవత్సర దేవత, ఇలా ఉన్నటువంటి ఈ దేవతలు అందరూ కూడా అతనికి సాయపడతారు అని చెప్పేసి అత్యరాజ మార్గంలో అక్కడ చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ బృహదారణ్యకోపనిషత్తులు చెప్పారు. అత్యరాజ మార్గాన్ని గురించి మనం వివరించుకునేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా అక్కడ చెప్పుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ కౌసల్యాదేవి చెబుతూ ఉన్నది, నాయనా నువ్వు ప్రయాణం కా, నీకేం భయం లేదు, నిన్ను అందరూ రక్షిస్తారు అని చెబుతూ ఉన్నది. ఎవరు రక్షిస్తారు అంటే, లోకపాలాశ్చతే సర్వే వాసవ ప్రముఖాస్తథా. లోకపాలకులందరూ కూడా నిన్ను రక్షిస్తారు, వాసవాది ప్రముఖులందరూ కూడా నిన్ను రక్షిస్తారు. ఋతువశ్చైవ పక్షాశ్చ మాస సంవత్సరాక్షప. ఋతువులు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు, పగటి దేవత, రాత్రి దేవత, వీళ్ళందరూ కూడా నేను రక్షిస్తారయ్యా అని చెబుతూ ఉన్నది. దినానిచ ముహూర్తాశ్చ, ఇదిగో చూడండి, ఆ రోజుకు ఉండేటటువంటి దేవత, ముహూర్త దేవత వీళ్ళందరూ కూడా, దినానిచ ముహూర్తశ్చ స్వస్తి కుర్వంతు తే సదా, వీళ్ళందరూ కూడా నీకు ఎప్పుడు శుభాన్నే కలగజేస్తూ ఉంటారు అని చెప్పేసి ఈ కాల పురుషులు అందరూ కూడా నేను రక్షిస్తారు అని చెప్పి ఇక్కడ ఆశీర్వదిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ కాల పురుషులందరూ అయిపోయిన తర్వాత ఇక మళ్లీ దేవతలు పెడుతూ ఉన్నది. ఇప్పుడు స్కందశ్చ భగవాన్ దేవ సోమశ్చ స బృహస్పతి. కుమారా, నీకు స్కందుడు అంటే కుమారస్వామి, స్కందశ్చ భగవాన్ దేవ సోమశ్చ స బృహస్పతి. కుమారస్వామి, చంద్రుడైనటువంటి ఆ భగవానుడు, బృహస్పతి, సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వత. సప్తర్షులు, నారదుడు వీళ్ళందరూ కూడా నిన్ను రక్షిస్తూ ఉంటారు. మొట్టమొదట్లోనేమో విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి ఆయుధాలన్నీ నేను రక్షిస్తాయి అన్నది. ఆ విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి ఆయుధాలు కాక ఇంకా నువ్వు పైకి వెళ్లేటప్పుడు అక్కడ సాధ్యులు, మరుద్గణాలు, మహర్షులు, దాత, విధాత వీళ్ళందరూ కూడా నేను రక్షిస్తారు అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఈ కాలాన్ని పరిపాలించేటటువంటి దేవతలు, పగటి దేవత, రాక్షదేవత, మాసదేవత, పక్షదేవత వీళ్ళందరూ కూడా నేను రక్షిస్తారు అని చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు అసలు దేవతల దగ్గరికి వెళుతూ ఉన్నది. మనకి తెలిసినటువంటి దేవతలు ఇక్కడ అసలు దేవతలు అంటే స్కందశ్చ భగవాన్ దేవ సోమశ్చ స బృహస్పతి సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వత. వాళ్ళందరూ కూడా ఈ దేవతలు, స్కందుడు, నారదుడు, బృహస్పతి వీళ్ళందరూ కూడా నిన్ను రక్షిస్తారు అని చెప్పింది. అలా చెప్పినటువంటిది ఇంకా అంటూ ఉన్నది,
శైలా సర్వే సముద్రాశ్చ రాజా వర్ణయేవచ. సమస్త కులపర్వతాలు శైలా సర్వే అంటే పర్వతాలన్నీ కూడా నేను రక్షిస్తాయి అని చెప్తున్నది. సముద్రాశ్చ రాజా వరుణయేవచ, సముద్రుడు, వరుణుడు, దౌరంతరిక్షం పృథివీ, సజ్జ సర్వా తదైవచ, ఆకాశం, అంతరిక్షాలు, భూమి, అలాగే సకల నదులు, నక్షత్రాణి చ సర్వాణి గ్రహశ్చ సహదేవతాః. అహోరాత్రే తథా సంధ్యే పాతత్వాం వనమాశ్రితం. అరణ్యంలో ఉన్నటువంటి నిన్ను వీళ్ళందరూ కూడా రక్షిస్తారు అని చెప్తూ ఉన్న చూడండి. శైలా సర్వే సముద్రాశ్చ రాజా వరుణయేవచ, దౌరంతరిక్షం పృథివీ, నద్య సర్వ తథైవచ, సర్వ నదులు కూడా నేను రక్షిస్తాయి, నక్షత్రాణి చ సర్వాణి గ్రహశ్చ సహదేవత, అహోరాత్రే తథా సంధ్యే పాతత్వాం వనమాశ్రితం. ఆ వనంలో ఉన్నటువంటి నిన్ను వీళ్ళందరూ కూడా రక్షిస్తారు. అంతేకాదు ఇక పవిత్రమూర్తులైనటువంటి ఋతువులు, మాసాలు, సంవత్సరముల యొక్క దేవతలు, కళలు, కాష్ట, ఇవన్నీ కూడా నేను రక్షిస్తాయి అని చెబుతూ ఉన్నది. మరి ఈ కళలు కాష్ట అనంటే ఇవన్నీ ఏమిటండి? కాష్ట అంటే 18 రెప్ప పాట్ల యొక్క కాలాన్ని కాష్ట అని అంటారు. కాలం యొక్క విభజన ఇది. మరి కళ అంటే 30 కాష్టాల యొక్క కాలం కళ అనబడుతుంది. మనం సప్తశతి చెప్పుకునేటప్పుడు అక్కడ చెబుతాం చూడండి, కళా కాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని అని అంటాం మనం. అంటే ఆ పరమేశ్వరి కళా కాష్ట అనేటటువంటి ఈ కాలం రూపంలో కాలాన్ని విభజిస్తూ ఉంటుంది, కాలం రూపంలో విభజించబడి ఉంటుంది. అదే పరమేశ్వర స్వరూపము అని అక్కడ మనం చెబుతాం. ఇప్పుడు ఆ కళా కాష్ట అనేటటువంటి విభజించబడినటువంటి ఈ కాలాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నది కౌసల్యాదేవి. పవిత్రమైనటువంటి ఋతువులు, మాసాలు, సంవత్సర దేవతలు, కళలు, కాష్ట, ఇవన్నీ కూడా నీకు సుఖాన్ని ఇస్తాయి అని చెబుతూ ఉన్నది. ఎందుకని అంటే కాలస్వరూపమే పరమేశ్వరుడు. హైనాత్మా మహాదేవ ప్రజాపతిరితి స్మృతి అని చెబుతూ ఉన్నాయి యామణ గ్రంథాలు. పరమేశ్వరుడు ఎవరు అని అంటే హైనాత్మా మహాదేవ, ఈ కాలస్వరూపమే పరమేశ్వరుడు. ఈ విషయాన్ని మనకి యామణ గ్రంథాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. అందుకే ఈ కాలము అనేది, కాల పరిణామం అంతా కూడా నేను రక్షిస్తుంది అని చెబుతూ ఉన్నది. అలాగే ఓ కుమార, భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాళ్ళు, క్రూరమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళు, మాంసభక్షణ చేసేటటువంటి వాళ్ళు అయిన రాక్షసులు, పిశాచాలు కూడా వాళ్ల వల్ల నీకు ఏ రకమైనటువంటి భయము ఉండదు అని చెబుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా నేను రక్షిస్తారు అని అంటూ ఉన్నది. ఇక్కడ చూడండి, రాక్షసానాం పిశాచానాం రౌద్రాణం క్రూరకర్మణం. ఆ వనాల్లో, అడవుల్లో తిరిగేది ఎవరు అంటే రాక్షసులు, పిశాచాలు, క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, తమోగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు. వాళ్ళు మాత్రమే ఈ అడవుల్లో తిరగలుగుతారు, వాళ్లే అక్కడ జీవిస్తూ ఉంటారు. అందుకని రాక్షసానాం పిశాచానాం రౌద్రాణం క్రూరకర్మణం, వాళ్లందరూ కూడా నిన్ను రక్షిస్తాయి, నీకు ఏ రకమైనటువంటి బాధ ఉండదు. అంతేకాదయ్యా, ఆ అరణ్యాల్లో తిరిగేటప్పుడు అక్కడ అనేకమైనటువంటి వానరాలుంటాయి, తేళ్లుంటాయి, పావులుంటాయి, ఈగలు, దోమలు, కొండపాములు, ఇతరమైనటువంటి కీటకాలు, విష జంతువులు అనేకానేకాలుంటాయి. ఇవన్నీ కూడా నీ దరికి రాకుండా నిన్ను రక్షిస్తాయి అని అంటూ ఉన్నది. నాయనా, అడవుల్లో తిరిగేటటువంటి పెద్ద పెద్ద ఏనుగులుంటాయి, మదపుటి ఏనుగలు, అలాగే క్రూర మృగాలుంటాయి, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఇవన్నీ కూడా నీ జోలికి రాకుండా నిన్ను ఎప్పుడూ రక్షించాలి అని చెబుతూ ఉన్నది.
నరమాంసాన్ని భక్షించేటటువంటి క్రూర జంతువులు గాని ఈ క్రూరమైనటువంటి మానవాకారంలో ఉన్నటువంటి జంతువులు ఉంటాయి కొన్ని, అవి గాని అవే రాక్షసులు. ఇవి గాని నీ జోలికి రాకుండా నేను రక్షించాలి అని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నది. అంతరిక్షంలో చరించేటటువంటి ప్రాణుల వల్ల గాని, భూమి మీద తిరిగేటటువంటి ప్రాణుల వల్ల గాని, ఎవరి వల్ల నీకు ఏ రకమైనటువంటి బాధలు కలగకుండా ఉండాలి అని చెప్పేసి ఆ శ్రీరామచంద్రుణ్ణి దీవిస్తూ ఉన్నది ఈ కౌసల్యాదేవి. అంటే ఆ శ్రీరామచంద్రుడికి ఈ వనవాసంలో ఏ రకమైనటువంటి కష్టము రాకూడదు అని చెబుతూ ఉన్నది. లోకకర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, సర్వభూత భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు, మిగిలినటువంటి దేవతలు, మహర్షులు అందరూ కూడా నిన్ను కాచి రక్షించుగాక అని ఆవిడ ప్రార్థిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ రకంగా శ్రీరామచంద్రుణ్ణి దీవించి వనవాసం శుభప్రదంగా జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో హోమం చేయించాలి అనుకుంది. ఆ హోమం పూర్తి చేయడానికి కావలసినటువంటి నెయ్యి, సమిసెలు, తెల్లని పూలదండలు, తెల్లావాలు, అగ్నిహోత్రం ఇవన్నీ కూడా తెప్పించింది. చూడండి, హోమం చేసేటప్పుడు ఆ హోమానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆవిడ తెప్పిస్తూ ఉన్నది. హోమం చేయడానికి కావలసినటువంటి సమిసెలన్నీ కూడా తెప్పించింది. భగవంతుణ్ణి అలంకరించడానికి పూలమాలలు తెప్పించింది. అగ్నిహోత్రంలో సమర్పించడానికి నేతిని తెప్పించింది. ఇంతేకాకుండా తెల్ల ఆవాలు కూడా తెప్పించింది అని అంటూ ఉన్నాడు. తెల్ల ఆవాలతో గనక హోమం చేసినట్లయితే శత్రుంజయము అని చెబుతూ ఉన్నాయి తంత్రశాస్త్రం. శత్రువశీకరణం ఇది. తెల్ల ఆవాలతో గనక మనం హోమం చేసినట్లయితే, ఆహుతులు సమర్పించినట్లయితే శత్రువు వశమవుతాడు. ఈ కారణం చేత తెల్ల ఆవాలు తెప్పించింది. ఇలా ఇవన్నీ తెప్పించి మహాత్ములైనటువంటి బ్రాహ్మణుల్ని పిలిపించింది. రాముడికి ఈ వనవాసంలో ఏ రకమైనటువంటి జబ్బు చేయకుండా ఉండటానికి వీళ్ళందరితోనూ కూడా ఇక్కడ హోమాలు చేయిస్తూ ఉన్నది. ఆ బ్రాహ్మణులు ఈ హోమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు, బలులన్నీ సమర్పించారు. అప్పుడు ఈ కౌసల్యాదేవి తేనె, పెరుగు, నెయ్యి, అక్షింతలు ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణుడికి సమర్పించింది, దానంగా ఇచ్చింది. భూరి దక్షిణలు ఇచ్చింది. బ్రాహ్మణులందరితోనూ కూడా స్వస్తి వాక్యాలు చెప్పించింది. ఇప్పుడు భయంకరమైనటువంటి ఆ అరణ్యంలో శ్రీరామచంద్రుడికి ఏ రకమైనటువంటి కష్టము రాకుండా దీర్ఘాయువుగా మళ్ళీ అక్కడి నుంచి తిరిగి అయోధ్యా నగరానికి రావాలి అని చెప్పి శ్రీరాముణ్ణి దీవించింది. తాను దీవించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములతో కూడా ఆశీస్సులు అందజేయించింది. ఈ రకంగా కౌసల్యా మందిరంలో ఆ కౌసల్యాదేవి, అక్కడ హోమం చేసినటువంటి ఈ పండితులు, వీళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుణ్ణి దీర్ఘాయువుగా వనవాసం పూర్తి చేసుకుని 14 సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి వచ్చి ఈ అయోధ్యా నగరానికి రాజు కావలసింది అని వాళ్ళందరూ కూడా దీవించి పంపించారు. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరాడు ఈ శ్రీరామచంద్రుడు. రాజవీధిలో పాదచారుడై నడవడం మొదలుపెట్టాడు. ఇలా వెడుతూ ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి చూసి ఆ రాజవీధుల్లో గుమిగూడినటువంటి జనమంతా కూడా భయంతో కంపించిపోతూ ఉన్నది. ఏమైంది,
వాళ్ళకి విషయం తెలియదు. ఇంకా శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకమే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ పట్టాభిషేకం ఆగిపోయిందని, రాముడు వనవాసానికి వెళుతున్నాడు అనేటటువంటి విషయం కూడా వాళ్ళకేం తెలియదు. అందుకని వాళ్ళందరూ కూడా భయంతో కంపించిపోతూ ఉన్నారు. ఇలా నడుస్తూ ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు తన భార్య అయినటువంటి సీత దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఆ సీత ఉన్నటువంటి మందిరంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆ మందిరంలోకి ప్రవేశించినటువంటి అలంకార రహితుడైనటువంటి శ్రీరాముడిని చూసింది ఆ సీతాదేవి. శివాలను లేచింది, గజ గజ వణికిపోయింది. ఎందుకని అంటే అంత క్రితమే ఆ మందిరంలో నుంచే శ్రీరామచంద్రుడు బయటికి వెళ్లాడు, దశరథ మహారాజు కబురు చేశాడు అని సుమంత్రుడితో కలిసి బయటికి వెళ్లాడు. అప్పుడు సర్వాలంకారాలతోనూ ఉన్నాడు, మరి ఇప్పుడు వెళ్లేటప్పుడు సమస్త అలంకారాలతోనూ ఉన్నటువంటి ఈ శ్రీరామచంద్రుడు ఇప్పుడు ఈ మందిరంలోకి వస్తూ ఉన్నాడు. ఏ రకమైనటువంటి అలంకారాలు కూడా లేకుండా ఇప్పుడు ఈ మందిరంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇంకొద్దిసేపట్లో ఈ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకము అనే జరగాలి. అది బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం. శ్రీరామచంద్రుడు రాజు కాబోతూ ఉన్నాడు. కోసల రాజ్యమే కాదు, జగత్తు మొత్తం కూడా మహదానందంలో మునిగి తేలుతూ ఉన్నటువంటి శుభ సందర్భం అది. మరి అటువంటి సమయంలో ఈ రాముడు ఇప్పుడు ఏ రకమైనటువంటి అలంకారాలు కూడా లేకుండా కేవలం పాదచారి అయి ఈ మందిరంలో కాలు పెడుతూ ఉన్నాడు. అటువంటి శ్రీరామచంద్రుడిని చూసింది ఈ సీతాదేవి, భయంతో గజ గజ వణికిపోయింది. రాముడు కూడా సీతను చూశాడు. అప్పటి వరకు తన యొక్క ఆవేశాన్ని తన మనస్సులోనే అణగదొక్కి ఉంచుకున్నాడు ఈ శ్రీరామచంద్రుడు. కాని సీతని చూసేటప్పటికీ ఆ లోపల ఉన్నటువంటి ఆవేశాన్ని అణుచుకోవటము అనే శ్రీరాముడికి అతడి వల్ల కాలేదు. అంతవరకు లోపల అణగదొక్కబడి ఉన్నటువంటి ఆ దుఃఖము అనేది ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. ఆ మరుక్షణంలోనే అతని ముఖమంతా కూడా వివర్ణమైపోయింది. అతని శరీరం అంతా చెమటలతో నిండిపోయింది. అక్కడ ఉన్నటువంటి సీతాదేవి దుఃఖంతో పరితపించిపోతూ, ఓ ప్రభు ఇదేమిటి, ఇలా ఉన్నావు ఎందుకని. ఆనాడు బృహస్పతి దేవపతాకమైనటువంటి ఈ దినము అని చెప్పి అన్నారు కదా, ఇది మహాశుభకరమైనటువంటి దినము అని అన్నారు కదా, నీకు పుష్యమీ నక్షత్రంలో యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది అని కదా నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు చెప్పినటువంటి మాట. ఈ మాటనే బ్రాహ్మణోత్తములు కూడా చెప్పారు కదా, మరి ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావేమిటి, ఏమైపోయింది ఇంతలో, నీ ముందు ఉన్నటువంటి ఈ వందిమాగతులేరి, నీ శ్వేతఛత్రం ఎక్కడ, నీ పరివారజనమేది, నీ శరీరం మీద అలంకారాలేవి, ఎందుకు గాను నువ్వు ఈ అలంకారాలు ఏవి కూడా లేకుండా ఈ రకంగా నడిచి వస్తూ ఉన్నావు అని అడిగింది. అలా అంటూ, ఓ నాథ, వేద పారంగతులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా నీ శిరస్సు మీద తేనె పెరుగు ఇవన్నీ పెట్టి అభిషేకం చేయరా ఇప్పుడు, మరి ఎందుక నువ్వు ఇలా ఉన్నావు, మంత్రులు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి మంత్రులు సామంతులు దండనాయకులు వీళ్ళందరూ కూడా మీ వెంట నడిచి రావాలి కదా, మరి వాళ్ళందరూ కూడా ఎందుకని రాలేదు, మీ ముందు నడవటానికి 4 గుర్రాలు పుంచినటువంటి బంగారు రథం రావాలి, మరి ఆ రథమేది,
శత్రుంజయము అనేటటువంటి మదపు ఏనుగు నీ ముందు నడవాలి. ఏది ఆ ఏనుగు? ఏమైపోయింది? నువ్వు ఎందుకు పాదచారివై వస్తూ ఉన్నావు? మీ ముఖంలో ఎక్కడా కూడా సంతోష ఛాయలు అనేవి కనిపించటం లేదయ్యా శ్రీరామచంద్ర. ఒక్క క్షణంలో ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి పరిపరి విధాల శ్రీరామచంద్రుణ్ణి ప్రశ్నించింది ఆవిడ. ఆ మాటలన్నీ విన్నాడు. ఇలా ప్రశ్నిస్తూ సీత ఆపుకోలేనటువంటి దుఃఖంతో ఆవిడ బాధపడుతూ ఉన్నది, అపరిమితంగా దుఃఖిస్తూ ఉన్నది. యువరాజు కావలసినటువంటి తన నాథుడు శ్రీరామచంద్రుడు ఈ రకంగా పాదచారి అయి ఏ రకమైనటువంటి అలంకారాలు కూడా లేకుండా ఒంటరిగా వస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఆవిడ తట్టుకోలేకపోతూ ఉన్నది, విపరీతంగా దుఃఖిస్తూ ఉన్నది. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి శ్రీరామచంద్రుడు ఇప్పుడు చెబుతూ ఉన్నాడు సీతకి, ఓ సీత, పూజ్యపాదులైనటువంటి సత్యసంధుడైనటువంటి మా నాయనగారు నన్ను 14 సంవత్సరాలు వనవాసం చేయమని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చారు. అయితే ఆయన అటువంటి ఆజ్ఞను నాకు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం 14 సంవత్సరాలు వనవాసం చేయమన్నారు. దీనికి కారణం ఏమిటి అంటే నా పినతల్లి అయినటువంటి కైకేయికి ఆయన 2 వరాలు ఇచ్చారు. ఆ 2 వరాల్లోనూ మొట్టమొదటిది ఆవిడ కోరుకున్నటువంటిది నేను 14 సంవత్సరాలు వనవాసం చేయటం, రెండవది ఆవిడ కుమారుడైనటువంటి భరతుడికి ఈ రాజ్యాన్ని పట్టాభిషేకం చేయటం, భరతుణ్ణి యువరాజుగా చేయటం. ఇది 2వ వరం. ఈ 2 వరాలు కూడా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఇస్తాను అని చెప్పేసి ఆ కోరిక తీరుస్తాను అని పినతల్లి అయినటువంటి కైకేయికి మాటిచ్చారు. ఆ కారణంగా ఈ 2 వరాలు తీర్చవలసినటువంటి బాధ్యత, ఆయన మాటను నిలబెట్టవలసినటువంటి బాధ్యత నా మీద పడింది. అందుకని నేను 14 సంవత్సరాలు దండకారణ్యంలో, ఇంకెక్కడా ఉండకూడదు, దండకారణ్యంలోనే, అంటే ఘోరమైనటువంటి అరణ్యం దండకారణ్యము అనేది. ఈ దండకారణ్యాన్ని గురించి మనం గతంలో చెప్పుకున్నాం. అటువంటి ఈ ఘోరమైనటువంటి ఈ దండకారణ్యంలో నేను నివసించాలి అని చెప్పి నా పినతల్లి అయినటువంటి ఆ కైక అడిగింది. ఇప్పుడు నేను ఈ వనవాసానికి ప్రయాణమే వెళ్లిపోతూ ఉన్నాను. సీత, నువ్వు చాలా గొప్ప వంశంలో పుట్టావు, సమస్త ధర్మాలు కూడా తెలిసినటువంటి దానివి, పరమ ధర్మవేత్త అయినటువంటి జనక మహారాజు యొక్క కుమార్తెవి, ధర్మచారిణివి. నేను ఈనాడే ఇప్పుడే ఇక్కడి నుంచే అడవులకు వెళ్లిపోవాలి. ఓ సీత, పరంపరాగతమైనటువంటి ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు నా సోదరుడైనటువంటి భరతుడికి ఇచ్చేశాడు. ఇక ఈ దేశానికి రారాజు అయినటువంటి వాడు ఎవరు అంటే భరతుడే. భరతుడే ప్రభువు. నేను వెళ్లిపోయిన తర్వాత ఆ భరతుడు నమస్కారం చేయటం కోసం నీ దగ్గరకు వస్తాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ భరతుడు ఎదుట నన్ను శ్లాఘించకూడదు. చూడండి, ఇక్కడ మళ్ళీ సీతకి నీతులు చెబుతూ ఉన్నాడు. సీత ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. భరతుడు నీ దగ్గరికి వస్తాడు, నువ్వు వదినగారివి అనేటటువంటి గౌరవంతో నీకు నమస్కారం చేస్తాడు. అలా వచ్చినటువంటి భరతుడి ఎదుట అతడు రాజు, అతడి ఎదుట రాజుగారి ఎదుట ఇంకొకళ్ళని ఎవరిని కూడా శ్లాఘించకూడదు అనేది ఇది నీతి.
ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. భరతుడు ఎదుట నన్ను శ్లాఘించకూడదు, నా గుణగుణాలను ఎప్పుడు కూడా నువ్వు ప్రశంసించకూడదు. శ్రీమంతులు తమ సమక్షంలో పరపురుషులను పొగడటము అనేది సహించరు. ఈ మాట చాలా ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. అందులో భరతుడు కేవలము శ్రీమంతుడే కాదు, రాజు. రాజు ఎప్పుడు కూడా తనను ఆరాధించి సేవించేటటువంటి వాళ్ళనే మెచ్చుకుంటారు. వాళ్లకి అహితమైనటువంటి ఆనందం చేకూర్చినటువంటి మాటలు ఎవరైనా గనక మాట్లాడినట్లయితే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని సహించడం అనేది జరగదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. భరతుడి దగ్గర ఎప్పుడు నన్ను గాని నా గుణగణాలు గాని నా శౌర్య పరాక్రమాలు గాని నువ్వు ప్రశంసించకూడదు అని చెబుతూ ఉన్నాడు. ఓ జానకి, భరతుణ్ణి వాడికన్నా ఎక్కువగా దశరథ మహారాజుని కూడా నువ్వు సంతోషపెట్టు. నేను అరణ్యాలకు వెళ్లిపోతూ ఉన్నాను. నేను అరణ్యాలకు వెళ్లిపోయిన తర్వాత వృద్ధుడైనటువంటి నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఇక్కడే ఉంటాడు. కాబట్టి నువ్వు ఆ దశరథ మహారాజును సేవిస్తూ ఉండు. భరత శత్రుఘ్నులిద్దరూ కూడా నాకు ప్రాణం కన్నా ఎక్కువైనటువంటి వాళ్ళు. భరతుణ్ణి నీ తోబుటూగా ఆదరించు. శత్రుఘ్నుణ్ణి నీ కుమారుడిగా చూసుకోవలసింది. ఓ వైదేహి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ధర్మము అనేది తప్పవద్దు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం అనుకుంటాం రామాయణం ఎందుకు వినాలి ఎందుకు వినాలి అని. ఎందుకు వినాలి అంటే రామాయణంలో అడుగడుగునా కూడా ధర్మాన్నే చెప్పడం జరిగింది. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి అనేటటువంటి విషయాన్ని ప్రతి క్షణము కూడా గుర్తు చేయడం జరిగింది. చూడండి, శ్రీరామచంద్రుడి నోటితోనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాడి నోటితోనూ కూడా ధర్మాన్ని మాట్లాడిస్తూ ఉన్నాడు ఈ వాల్మీకి మహర్షి. అందుకే రాముడు మూర్తి భవించినటువంటి ధర్మ పురుషుడు అని మనం గతంలో చెప్పుకున్నాం. ధర్మ సంస్థాపన చేయడం కోసమే ఆ శ్రీమన్నారాయణుడు ఈ భూలోకంలో శ్రీరామచంద్రుడుగా అవతరించాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఈ కారణం చేతనే. అందుకే ఈ పరిశోధకులందరూ కూడా రామాయణాన్ని ఎప్పుడు రాశారు అని అంటే, ఈ లోకంలో ధర్మము అనేది గతి తప్పిపోయినటువంటి పరిస్థితిలో ఈ రామాయణం రాయటం జరిగింది అని చెప్పేసి వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ధర్మం గతి తప్పిపోతూ ఉన్నది. తల్లి తండ్రి మధ్య, తండ్రి కుమారుడు మధ్య, అన్నదమ్ముల మధ్య ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా సరిగా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రామాయణ మహాకావ్యాన్ని రాసి మళ్లీ ధర్మ సంస్థాపన చేయటానికి ఈ వాల్మీకి ప్రయత్నించాడు అని చెప్పేసి శాస్త్రకారులందరూ కూడా, విమర్శకారులందరూ కూడా, ఈ పరిశోధనకర్తలు అందరూ కూడా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి మాట ఇది. అందుకే ఈ రామాయణ కావ్యంలో అడుగు అడుగునా కూడా ధర్మము అనేది మనకి చెప్పబడుతూ ఉన్నది. శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు, పితృవాక్య పరిపాలన చేయటమే ధర్మము అని చెప్పి నేను రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి వెళ్లిపోతాను అంటూ ఉన్నాడు. అంటే తండ్రి కొడుకు వీళ్ళిద్దరి మధ్యన ఏ రకమైనటువంటి బాంధవ్యం ఉండాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ చెబుతూ ఉన్నాడు. దానికి ఉదాహరణగా అనేకమైనటువంటి సంఘటనలు చెప్పాడు. సగరుడి యొక్క కుమారులు తండ్రి యొక్క మాటను పరిపాలించడం కోసం అని చెప్పేసి వాళ్ళు పాతాళ లోకంలోకి వెళ్లి బూడిదైపోయినటువంటి సంఘటన కూడా వివరించాడు. అలాగే పరశురాముడు తండ్రి మాటను నిలబెట్టడం కోసము అని, తండ్రి ఆజ్ఞని ఆయన అనుసరించడం కోసము అని తన తల్లి అయినటువంటి రేణుకని సంహరించాడు అని చెప్పాడు. అలాగే లక్ష్మణుడు అన్నగారిని అనుసరించడమే పరమధర్మము అన్నాడు.
ఇప్పుడు కౌశల్య చెప్తూ ఉన్నది చూడండి, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను రా కుమార అంటే అమ్మ ఇది ధర్మం కాదు అని చెబుతూ ఉన్నాడు. మళ్ళీ రాముడు మళ్లీ ధర్మాన్ని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ భర్త జీవించి ఉండగా భార్య ఇతరులతో ఎవరితోనూ కూడా నివసించకూడదు, భర్తను సేవిస్తూ ఆయనతో పాటే ఉండాలి, ఇదే పరమమైనటువంటి ధర్మము అని చెబుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘటనలో చూసినప్పటికీ కూడా అడుగడుగున ధర్మము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, ధర్మం తాండవం చేస్తూ ఉంటుంది ఈ రామాయణంలో. అందుకే మనం ఈ రామాయణాన్ని వినాలి అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రాముడు అడవులకు వెళుతున్నాను అని చెబుతూ సీతకి ధర్మాలు బోధిస్తూ ఉన్నాడు. ఆవిడకి తెలియదు అని కాదు, కాని భర్తగా తాను చేయవలసినటువంటి పని అది, ఆవిడ ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆవిడకి చెబుతున్నట్టుగా ఆవిడని అడ్డం పెట్టుకుని ఈ ధర్మాలన్నీ మనకే చెబుతూ ఉన్నారు వాళ్ళు. మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి అనే విషయాన్ని శ్రీరాముడి నోటి ద్వారా మనకి చెప్పిస్తూ ఉన్నాడు ఈ వాల్మీకి మహర్షి. ఓ వైదేహి, నువ్వు ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పద్దు అని చెబుతూ ఉన్నాడు చూడండి. సత్యవ్రత పరాయణగానే ఉండవలసింది అని చెబుతూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ప్రాణం పోయినా సరే అబద్ధం మాత్రం ఆడద్దు అని చెబుతూ ఉన్నాడు. సత్యవాక్ పరిపాలన ఇది ఉండి తీరాలి అని చెబుతూ ఉన్నాడు. ఇలా గనక ఉన్నట్లయితే మనకు అనుమానం వస్తుంది, ఎప్పుడు మనం నిజమే చెబుతాము అని అంటే మనకి ఇబ్బందులు రావండి, అనేకమైన కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, ఇది మనకు వచ్చేటటువంటి అనుమానం. ఇది ఒక రకమైనటువంటి అనుమానం అయితే అదేమిటండి, అప్పుడెప్పుడో కొన్నిసార్లు మనం అబద్ధం చెప్పినా ఇబ్బంది లేదు అని చెప్పే శుక్రాచార్యుడు చెప్పాడు కదా అని మళ్లీ అనుమానం వస్తుంది. నీతి చెప్పేటప్పుడు అనేకమైనటువంటి నీతి శాస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ బృహస్పతి చెప్పినటువంటి నీతి శాస్త్రం ఉత్తమోత్తమైనటువంటిది, మనువు యొక్క ధర్మశాస్త్రం ఉత్తమోత్తమైనటువంటిది, మిగిలినటువంటివన్నీ కూడా వీటి తర్వాత మనం లెక్క పెట్టవలసినటువంటివే. శుక్రాచార్యుడి నీతిలో చెప్పాడు, వారి జాక్షులందు వైవాహికమునందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు వంకవచ్చు అగము పొందడది పా అన్నాడు. ఇది కేవలం లౌకికం, ఇది లౌకికమైనటువంటి ధర్మం, అంతేగాని సనాతనమైనటువంటి ధర్మం కాదు. అందుకే ఇక్కడ శ్రీరామచంద్రుడు ఇది సనాతనమైన ధర్మము అని చెబుతూ ఉన్నాడు. తాను చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడా ఇప్పుడు సీతకి చెబుతూ ఉన్నాడు, వైదేహి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ధర్మాన్ని దాటవద్దు, ధర్మాన్ని తప్పవద్దు, సత్యవ్రత పరాయణగానే ఉండవలసింది అని అంటూ ఉన్నాడు. అబద్ధం మాత్రం ఆడద్దు అని చెబుతూ ఉన్నాడు. ఇలా కనుక ఉన్నట్లయితే నీకు ఏ ఆపద కూడా రాదు అని చెబుతూ ఉన్నాడు. మరి అబద్ధం ఆడి ఆ రోజున హరిశ్చంద్రుడు అనేక కష్టాలు పొందాడు కదా, మరి అబద్ధం ఆడకుండా ఉంటే ఆపద రాదు అని చెప్పేసి అంటాడేమిటి నా, ఇది మళ్ళీ మనకు వచ్చేటటువంటి అనుమానం. సత్యవాక్ పరిపాలన వల్ల హరిశ్చంద్రుడికి కష్టాలు రాలేదు. హరిశ్చంద్రుడి యొక్క సత్యవాక్ పరిపాలన పటిమ ఎటువంటిదో పరీక్షిద్దాము అని చెప్పేసి వాళ్లు పెట్టినటువంటి పరీక్షల వల్ల ఆయన కష్టాలు వచ్చినాయంతే. కాబట్టి సత్యవాక్ పరిపాలన అనేది నువ్వు చేసి తీరాలి అని అంటూ ఉన్నాడు. దాన్ని మాత్రం ఎప్పుడూ దాటద్దు, అది తప్పవద్దు. దేవి నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోతూ ఉన్నాను, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, నువ్వు ఎవరి మనసును కూడా నొప్పించద్దు, నీకు ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు, నేను అరణ్యాలకు బయలుదేరి పెడతాను, నువ్వు మాత్రం ఇక్కడ అత్తమామల్ని సేవిస్తూ నువ్వు ఈ అయోధ్యానగరంలోనే ఉండాలి అని చెప్పేసి ఆ సీతకి బోధించాడు. ఈ రకంగా
వాల్మీకి మహర్షి 26వ సర్గ దాకా పూర్తి చేశాడు అయోధ్యాకాండలో. అయితే శ్రీరామచంద్రుని యొక్క బోధనంతా విన్నది ఈ సీతాదేవి, కాని తాను మాత్రం నేను అయోధ్యానగరంలో ఉండను, నీతో పాటే వస్తాను అని చెబుతూ ఉన్నది చూడండి 27వ సర్గలోకి వచ్చేటప్పటికి. ఆవిడ ధర్మం చెబుతుంది మళ్ళీ. మనకు అనుమానం వస్తుంది, శ్రీరాముడేమో ఈ ధర్మము అని అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పాడు, అత్తమామల్ని సేవిస్తూ ఉండాలి అని చెప్పాడు. మరి ఇంత ధర్మం చెప్పినప్పటికీ ఆ ధర్మ పురుషుని యొక్క భార్య అయినటువంటి సీతాదేవి నేను ఇక్కడ ఉండను, నీతో పాటే అరణ్యాలకు వస్తాను అని ఎలా చెప్పింది? ఇది మళ్ళీ మనకు వచ్చేటటువంటి అనుమానం. ఆవిడ కూడా మళ్ళీ ధర్మశాస్త్రం చెబుతుంది చూడండి, ఏ కారణం చేత తను శ్రీరాముడు వెంట అరణ్యాలకు వెళ్తాను అని చెబుతూ ఉన్నదో ఆవిడ అక్కడ ఆ కారణాన్ని చెబుతుంది, ఇది ధర్మము అని చెబుతుంది. ఆవిడ చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ 27వ సర్గలో చూద్దాం.